ഭസ്മകുമാരം തന്തടി സമുദ്ര തീരം. సగం వర్క్ ఎక్కే ఉంది. సో ఎక్కడం చాలా కష్టంగా ఉంది. ఆ రోజుల్లో మరి యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మరి ఆ సిచ్యుయేషన్ కూడా ఇలాగే ఉంటుందేమో, కానీ మేము ఆ ప్లేస్కి వెళ్ళాము. యాక్చువల్గా మనం యేసు ప్రభు వారు కొండ మీద ఉండి ప్రసంగం చేసినట్టు ఉంటుంది, కానీ ఆయన కింద ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కొండ మీద ఉన్నారు. ఎందుకంటే బీచ్ దగ్గర నుంచి వచ్చే వేవ్స్ ఇలా వెళ్తాయి కాబట్టి ఆయన సౌండ్ గాలి ద్వారా అటు వెళ్తుందని. బట్ అలాంటిది ఇది కూడా చాలామంది ఆల్రెడీ పైకి వెళ్ళిపోయారు. మేము వెళ్తున్నాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి చేతులు ఇద్దాం అందరూ, స్తోత్రాలు చెల్లించండి బిగ్గరగా. స్తోత్రం, 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 హల్లెలూయా, నోళ్ళు విప్పి. స్తోత్రం, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రమున మేము సంపూర్తిగా సమయాన్ని ఇక్కడ గడపడానికి కృప చూపించండి. మా అందరి జీవితాల్లో నూతన కార్యం జరిగించండి. మహిమ ఘనత ప్రభావం కుమారుడా ఈ కొండ మీదకి ఎందుకు తీసుకొచ్చారంటే, ఏదో విపత్తు రాబోతుంది, ఆ విపత్తు తప్పించడానికే ఈ కొండ మీదకి మనల్ని తీసుకొచ్చారని చెప్పారు. హల్లెలూయా.